కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని గాంధీనగర్ పాద 15 వార్డుకు సంబంధించిన రహదారులు అద్వానంగా ఉన్నప్పటికీ ప్రజా ప్రతినిధులు గాని మున్సిపాలిటీ అధికారులు గాని ఎవరూ కూడా ఈ దెబ్బతిన్న రహదారులను పట్టించుకున్న పాపాన పోలేదని స్థానిక ప్రజలు బీబీ హుషానబీ కాసింబీ మహేంద్రారెడ్డిలు 19 న్యూస్ రిపోర్టర్ తో వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ రహదారుల దుస్థితి మాత్రం మారడం లేదని వారు ఆరోపించారు. గత 30 సంవత్సరాల నుండి దెబ్బతిన్న రహదారులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాకాలంలో పిల్లలు, వృద్ధులు, వికలాంగులు సైతం ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బద్వేల్ మున్సిపాలిటీ అధికారులు మాత్రం తమ దగ్గర ఇంటి పనులు, కుళాయి పనులు, తదితర పనులు కట్టించుకుంటున్నారే తప్ప ప్రజల సమస్యలను పరిష్కారం చేసిన దాఖలాలు లేవని వారు ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఎంతో మంది పాలకులు వస్తూ తమ ఓట్లను దండుకుంటున్నారే తప్ప తమ బాధలను ఆలకించిన నాదుడే లేరని వారు ఆపోయారు. ఎన్నో సార్లు తమ సమస్యలను మున్సిపాలిటీ అధికారులకు, రాజకీయ నాయకులకు మొరపెట్టుకున్నా తమ గోడును ఆలకించేవారే లేరని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు స్పందించి దెబ్బతిన్న రహదారులపై దృష్టి సారించి శాశ్వతమైన రహదారులను నిర్మించాలని వారు కోరారు. మాకు చాలా బండ్లు పోయేదానికి, తిరిగేదానికి సన్న పిల్లోళ్ళు, ముసలోళ్ళు ఏడ పడినా కానీ చాలా ఇబ్బంది కాదు. మాకు చిన్న పిల్లలు ఉండరు, మాకు గుంతలు మెట్టలు ఉండదు రోడ్లు. మాకు చాలా పాపలంగా ఉంది. ఎవరు వచ్చినా ఇదో ఈ పొద్దేస్తాం రేపేస్తాం రోడ్లని వాళ్ళు గెలిచినంత వరకు మాట్లాడతారు, తర్వాత మాట్లాడరు. వాళ్ళు పట్టించుకోరు. ఇళ్ళ కాడిపోయినా కానీ ఏం సార్ రోడ్డు గెలిచిండ్రా మీరు అంటే కింద ఇంట్లోకి పోతాడు. అంతవరకే సార్ మాకు చాలా ఇబ్బంది ఉంది. మాకు ఈ ఎలక్షన్లో అడిగిన మీరు ఏం సాయం చేసి మాకు రోడ్లు వేస్తారు వేయండి. 30 ఏళ్ళ నుంచి ఇదో ఈ పొద్దు వస్తుంది రేపు వస్తుంది అని ఇట్లే చెప్తాండ్రు. మున్సిపాలిటీ వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు. చాలా ఇబ్బందిగా ఉంది మాకు. తగిన మీరు ఏం చేస్తారో ఎక్కడ చేస్తారో మాకు మటుకు రోడ్డు సాయం చేసింది. దయచేసి మీరు మీరు పట్టించుకోండి. పెద్దోళ్ళు ఏ ఎమ్మెల్యే ఏ కలెక్టర్ ఎవరు పట్టించుకోవడం లేదు. మాకు చాలా ప్రాబ్లంగా ఉంది. చిన్నపిల్లలు స్కూల్కి పోయేదానికి, బడికి పోయేదానికి చాలా ఇదిగా ఉంది. ముసుకులోళ్ళు ముత్తుకోళ్ళు పడుతుంటారు సార్. మాకు రోడ్డు లేయండి. 30 ఏళ్ళు అయింది మాకు రోడ్డు అనేదే రాలేదు. పాములు అవన్నీ తిరుగుతాయి. వాన వచ్చి అడుగు పెట్టే దానికి లేదు. దయచేసి మాకు రోడ్డు లేయండి. ఏదానికైనా ఇబ్బందిగా ఉంది. మున్సిపాలిటీ చేసినామంటారు ఏది సార్ మాకు రోడ్డు? మాకు రోడ్డు అని లేదు అసలు. ఇక్కడ మీ సమస్యలు ఏమైనా చెప్పమంటే స్పందనాలు రైట్ చేయమని చెప్పారు. స్పందనాలు రైట్ చేశాను. నో రెస్పాన్సిబుల్. కమిషన్ దగ్గర పోయి చాలా సార్లు వెళ్ళి సమస్య చెప్పినా కానీ ఇప్పుడు ఈ రోడ్డు గురించి పట్టించుకోవడం లేదు. నా చిన్నప్పటి నుంచి ఈ రోడ్డు వస్తుందని చెప్తున్నారు. ఇక్కడికి ఇప్పటికైతే ఏది చేయడం లేదు. ఇప్పుడు దాదాపు నా ఏజ్ 50 ఇయర్స్ నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు 28 ఇయర్స్ నాకు. ఇప్పటికి కూడా ఈ రోడ్డు రావడం లేదు. ఎన్నిసార్లు కమిషన్ దగ్గర పోయి చెప్తున్నా కానీ సరే చేస్తాం అంటున్నారు. అసలు ఎవరు పట్టించుకోవడం లేదు. సింపుల్గా ఇగ్నోర్ చేస్తున్నారు. అన్నీ ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చాము. ఇంకా తిరిగి తిరిగి చెప్పులు పోతున్నాయి తప్పే కానీ కమిషన్ దగ్గర నుంచి ఎటువంటి చలనం లేదు. ఎన్నోసార్లు పోరాటం కూడా చేశాము ఈ రోడ్డు కోసమని. ఆ విధంగానే మేము చేశాము. సవరసంగానే చేస్తున్నా కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఈజీలో